కళలు ఈ కళల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఆఫ్ కోర్స్ జీవితంలో ప్రతి ఒక్కరికి కళలు వచ్చే ఉంటాయి. కాకపోతే కళ్ళు కడమరని వారికి నిద్రలో కళ్ళు వస్తాయా? వారికి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అసలు వాళ్ళకు కళ్ళు వస్తాయా? వస్తే ఏ విధంగా ఉంటాయి కావచ్చు? ఈ విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి చూపు లేని వారికి కూడా కళ్ళు వస్తాయి. ఎందుకంటే కళలు అనేది కంటికి సంబంధించిన ప్రక్రియ కాదు, మన మెదడుకు సంబంధించిన ప్రక్రియ. చూపు ఉన్న వాళ్లకు కళలు ఎలా వస్తాయో చూపు లేని వారికి కూడా సాధారణంగానే కళలు వస్తాయి. అయితే వారికి ఏ వయసులో చూపు పోయింది లేదా పుట్టుకతోనే చూపు లేదా అనే దాని మీద ఈ కళలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 5-6 ఏళ్ల వయసులో వాళ్ళు చూపును గనక కోల్పోతే వారి కళలో చాలా తక్కువ విజువల్స్ కనిపిస్తాయి. కొంతమందికి ఏమీ కనిపించకపోవచ్చు, ఎందుకంటే వారు చూసిన కొద్దిపాటి విజువల్స్ కూడా మెల్లమెల్లగా మెదడు మరిచిపోయి ఉంటుంది. దాంతో వారు చూసిన కొన్ని విజువల్స్ కూడా కొంతకాలానికి మరిచిపోతారు. 40-50 సంవత్సరాల వయసులో చూపును కోల్పోయినట్టయితే వారికి కళలో విజువల్స్ బాగానే ఉంటాయి. అంతేకాదు, కళ అనేది కేవలం దృష్టికి సంబంధించింది కాదు. కళలో మనకు వినికిడి, స్పర్శ, నొప్పి, రుచి, భయం ఇవన్నీ కూడా మనం ఫీల్ అవుతాం. కాబట్టి కళ్ళు కనబడిన వారికి కళలో ఏమి కనిపించకపోయినా మిగిలినవన్నీ కూడా ఫీల్ అవుతారు. ఒకవేళ గనక పుట్టినప్పటి నుంచి చూపు లేకపోతే వారి కళలో ఏమీ కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే వారు భూమి మీద ఏ వస్తువు ఏ ఆకారంలో ఉంటుంది, ఏ రంగులో ఉంటుందో వారికి తెలియదు. అందుకే వారి కళలో ఏది కనిపించే అవకాశం లేదు. 1999 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ హార్ట్వర్డ్ చేసిన పరిశోధనలో తేలింది ఏంటంటే, పుట్టుకతోనే కళ్ళు కనిపించని వారి కళలో 48% శబ్దాలు, 52% రుచి, స్పర్శ, భయం అనేవి ఫీల్ అవుతారని తేలింది. సో గాయస్, మొత్తంగా చెప్పేది ఏంటంటే, కళ్ళు లేని వారు కూడా కళలు కంటారు. కళలు అనేవి మన కళ్ళకు సంబంధించింది కాదు, మన మెదడుకు సంబంధించింది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు మా తెలుగు స్టాఫ్ ఛానల్లో కేవలం నేను చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా తెలుగు స్టాఫ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి అందులోకి జాయిన్ అయిపోండి. ఒకవేళ ఈ వీడియోని మీరు ఫేస్బుక్లో చూసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి కూడా మీరు మా ఛానల్లోకి జాయిన్ అయిపోవచ్చు. దాంతో నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. మీకు తెలుసా, మైక్రోసాఫ్ట్ విండోస్కి సంబంధించిన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనం CON అనే పేరుతో ఫోల్డర్ని క్రియేట్ చేయలేము. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. కంప్యూటర్లలో CON అనే పేరుతో ఫోల్డర్ని మనం క్రియేట్ చేయలేము. కేవలం CON మాత్రమే కాదు, PRN, AUX, NUL ఇలా ఈ పేర్లతో కూడా ఫోల్డర్ను క్రియేట్ చేయలేము. ఇలా చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ మెసేజ్ చూపెడుతుంది. ఎందుకు ఇలా చేయలేము అంటే, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫామ్ చేసే కొన్ని టాస్క్ల కోసం ఈ పేర్లు ఆల్రెడీ రిజర్వ్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ మీరు అదే పేర్లతో ఫోల్డర్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఆ పేర్లతో ఫోల్డర్లను క్రియేట్ చేయడానికి సిస్టమ్ ఒప్పుకోదు. కానీ కొంతమంది కొన్ని ట్రిక్స్ ప్లే చేసి CON పేరుతో కూడా ఫోల్డర్ని క్రియేట్ చేస్తారు. అలా చేయడం వల్ల తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయకపోవడమే మంచిది. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. Please subscribe to Telugu Stop. Please subscribe Telugu Stop. Subscribe to Telugu Stop. Hi everyone, this is Ashwandhya. Please subscribe Telugu Stop.